మ్యూజిషియన్కి వస్తే సార్, హరికృష్ణ గారు ఒక పాత్ర చేశారు. ఆ పాత్ర మీకు మధ్య కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, సన్నివేశాలు ఉంటాయి, అవి ఎలా క్యారీ చేయగలిగారు? రియాలిటీగా కొంతవరకు మాత్రమే కొంతమందికి తెలుసు, ఈ సినిమా ద్వారాగా అందరికీ తెలిసిపోయింది, అది ఎలా మీరు ఫీల్ అయ్యారు? ఎక్కడ వేరే ఫీలింగ్ లేదు బ్రదర్. నేను ఎన్టి రామారావు అని అంతే. ఆ కుర్రోడు ఎవరో కాదండి, మా కోయిలగూడెం కుర్రోడే. ఓకే. వాళ్ళ రిలేటివ్ పిఎన్ అప్పారావు అని నన్ను నాటకాల్లో దింపిన మహానుభావుడు ఆయనే. ఆ రిలేషన్ గుర్తుండేది కాదు. ఆ టైంలో నేను ఎన్టీఆర్ని, రామకృష్ణ అంటే బాలకృష్ణ ఇయ్యే పాత్రలే తప్ప మనుషులు గుర్తుండేవాడు కాదు. అలా ఫీల్ అయ్యే చేశాం. ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే ఒక వివాదంలో చిక్కుకున్నది. చాలా వరకు చాలా హ్యాపీగా రిలీజ్ అవ్వాల్సిన రెండు రాష్ట్రాల్లో ఒక వివాదం చిక్కుని ఒక రాష్ట్రంలో మాత్రమే రిలీజ్ అయింది. అది ఇంకో రాష్ట్రంలో రిలీజ్ అవ్వక పెండింగ్లో ఉన్నది. దాన్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? నాటకాన్నేంటి, సినిమానేంటి ఒక ప్రదర్శనగా చూడాలి తప్ప ఈ పొలిటికల్గా చూడడం అనేది నాకు పద్ధతి కాదండి. అది సపోజ్ ఒక్క విషయం అడుగుతున్నాను నేను, సినిమా చూసే ఓట్లు మారిపోతున్నాయంటే అది తెల్లారి ఇస్తే ఆ మనిషి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని విమర్శిస్తారు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీని విమర్శిస్తారు. అంతకంటే ఎక్కువగా మేము విమర్శించలేదు సినిమాలో. డైరెక్టర్ తిట్టుకుంటారు అటువంటివి చూసినప్పుడు మా ప్రదర్శన ఎందుకు చూడరు? ఉన్నా సినిమాని సినిమాలో చూడాలి. ఒక మహానుభావుడు చరిత్ర అది, ఆ చరిత్రను చూడండి. ఆ చరిత్ర తెలియదేం కాదు నాతో, నా వయసు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు కుర్రవాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు చూస్తారు అంతేకాని దానివల్ల పార్టీ మీద అభిమానం పోతుందంటే నాకు నమ్మకం లేదు ఒక ఆర్టిస్ట్గా. దానికి భయపడి మాత్రమే కోర్టుల నుంచి స్టేలు పంపించే లెటర్స్ పంపించారు, అది దానికి భయపడి మాత్రమే పంపించారని చెప్పి మీరు అనుకుంటున్నారా? లేకపోతే వేరే కోణం కూడా, ఓన్లీ పూర్తి స్థాయిలో లక్ష్మీపార్వతి గారి కోణంలో నుంచి సినిమా వచ్చింది కదా, అంటే దాంట్లో నిజాలు నిజపు అన్నీ తెలుస్తాయి కదా అని చెప్పి భయపడి ఆపారంటారు? నేను పొలిటికల్లో వీక్. ఓకే. పొలిటికల్లో వీక్ అండి, కానీ ఎన్టీఆర్ తెలుగుదేశం అంటే అభిమానం. ఆ అభిమానంతో ఎన్టీ రామారావు గారి పాత్ర ఇంకా ప్రదర్శించడం మామూలుగా ప్రదర్శించలేదు మీరు. మీరు హరికృష్ణ గారితో ఒక సన్నివేశం ఉంటుంది, మీకు హరికృష్ణ గారికి, హరికృష్ణ గారు ఒక మాట అంటారు మిమ్మల్ని వయసులో కూడా మీకు ఇలాంటి అవసరమా అన్నప్పుడు మీరు ఎంత అగ్రెసివ్గా లేచి ఆయన మీద చెప్తారు, ఒకసారి మా కోసం చెప్తారు. అది ఏమిటంటే హరికృష్ణ వీళ్ళందరూ కూడా ఈ వయసులో కూడా ఆడద కావాలంటే వేరే సుఖం కోసం అనుకుని ఆ మాట అనుకుంటున్నారు అన్న, అది జరిగిందేమో. కానీ ఇతను ఈ వయసులో ఒక తోడు కోసం చేశాడు అనేది మా సినిమాలో భావన. ఓకే. కేవలం మీ అమ్మ మీద గౌరవంతో నిన్ను పళ్ళు రాలగొట్టకుండా బదిలేస్తున్నాను, నా కంటి ముందు ఉండకండి, పళ్ళు ఎక్కడించే. ఇప్పుడు మీ లక్ష్మీపార్వతి గారికి మీకు ఒక సినిమాలో ఒక డ్యూట్ ఉంటుంది, ఒక పాట ఒక పాట ఉంటుంది, ఆ పాట అది నాకు చాలా ఆశ్చర్యంగా చెప్పండి. అది దానికి డ్యాన్స్ అంటున్నారు, ఈ వయసులో డ్యాన్స్ అంటే నేను కొద్ది సిగ్గుపడ్డా. డ్యాన్స్ రానివాడిని కాదండి నేను. నేను చదువుకునే రోజుల్లో శక్తి వేషాలని ఉత్సవాలకి తిరుగుతారు చూసారా, దాంట్లో మీద నేను పెద్ద డ్యాన్సర్ని. ఓకే. అయితే డ్యాన్స్ అనేది ఏ డ్యాన్స్ అయినా డైరెక్టర్ చెప్పింది చేయగలం. నేను మామూలుగా డైరెక్టర్ సార్ నాకు తగ్గ నా వయసుకు తగ్గ బిట్లు చెప్పండి, ఎన్టీ రామారావు దృష్టిలో బిట్లు చెప్పొద్దంటే ఎందుకు సార్ నేను చెప్పానది మీరు చేయగలరా అని చేశాను. అది చెప్పింది చెప్పినట్లుగా చేస్తుంటే ఏం డ్యాన్స్ రాదన్నారు చేస్తున్నారు ఏంటి అన్నారు. చేయగలను చేయలేనని కాదండి, ఈ వయసులో అవసరమా ఎన్టీ రామారావుకి అంటే ఆ ఉత్సాహంలో అలా చేయొచ్చండి కాబట్టి చెయ్యండి అన్నారు. తీయడం చాలా తీశారండి, నేను దాంట్లో పెట్టింది అవసరానికి తగినట్టే పెట్టారు. మీరు సినిమాలో లక్ష్మీపార్వతి గారితో ఇగ్నాస్ శెట్టి గారు మీ పాత్ర, అదే లక్ష్మీపార్వతి గారి పాత్ర పోషించారు, మీరు ఎన్టీ రామారావు గారి పాత్ర పోషించారు, మీ ఇద్దరు కాంబినేషన్ ఏ విధంగా ఉండింది సార్? అసలు కాంబినేషన్ అంటే మొదట్లో ఆవిడ తెలుగు రాని వ్యక్తి, హిందీలోనూ ఇంగ్లీష్లోనూ డైలాగులు పెట్టుకున్నప్పుడు ఒక నన్ను ఆవిడ అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టిందండి. ఈయన ఎవరో ఎన్టీ రామారావు అని పెట్టారు అని ఆవిడని ఈవిడెవరో లక్ష్మీపార్వతి అని నేను అనుకున్నాను. ఒక సీన్కి మాకు ఎక్కువ సీన్లు ఉన్నాయి, కొన్ని సీన్లు ఆవిడ హిందీలో రాసుకొని కూడా ఏమాత్రం కూడా మర్చిపోకుండా ఆ సీన్ ఒకే టేక్లో చేసేవాళ్ళం అండి. ఓకే.
దాని విషయంలో యజ్ఞాన్ శెట్టి ఈజ్ గ్రేట్. అది నాకు బాగా పోటీ పడి చేసింది నాతో. ఓకే, అంటే రియల్ జీవితంలో కూడా లక్ష్మీపార్ది గారు ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు గారితో అదే సన్నిహిత అంతే అంటే ఆ రిలేషన్ మెయింటైన్ చేసేవారు. సినిమాల్లో కూడా ఎగ్జాక్ట్గా చూపించారు. ఇంకా తర్వాత లక్ష్మీపార్ది గారి నుంచి ఎటువంటి ప్రశంసలు అందుకున్నారు మీరు? ఏంటంటే అది రామోజీ రామానాయుడు స్టూడియోలో ఆ పిక్చర్ వేసుకొని చూసినప్పుడు ఆవిడ వెనకాలే కూర్చున్నాను నేను. ఇంటర్వెల్ టైంలో ఏమంటే ఎలా ఉంది అనేసి వెనక్కి తిరిగి అడిగినప్పుడు చాలా బాగుందమ్మా, దీంట్లో ఎన్టీ రామారావు పాత్ర ఎవరు వేశారు అన్న. నేను అడిగా చాలా బాగుందమ్మా సినిమా, ఎన్టీ రామారావు పాత్ర ఎవరు వేశారంటే ఎవరో ఉన్నటువంటి వెస్ట్ గోదావరిట రంగస్థల కళాకారుడట అంటే నేను అప్పుడు టోపీ తీసి అమ్మా ఆ వేషం వేసింది నేనే అన్నాను. అక్కడ వాళ్ళు ఎవరో నమ్మలా, నిజమేనా నిజమేనా అంటే ఎందుకంటే అది ఆర్టిస్ట్ అన్నవాడు ఆ పాత్ర ఏదైతే తను ఆవహించుకుంటాడో దాంట్లోకి వెళ్ళిపోవాలండి. అంతేగాని ఈ అదే నాకు మొదటి నుంచి బాగా అలవాటు. నేను రాముడు వేశాను, ఆంజనేయుడు వేశాను, రాముడికి ఆంజనేయుడికి సంబంధం లేదు. ఏమండి విలన్ వేశాను, సోషల్ నాటకాలు చాలా ఎక్కువగా నేను బెస్ట్ విలన్ తీసుకున్నా. గాత్ర ధర్మం బాగుండబట్టి నాకు పద్య నాటకాల్లో హీరో ఇస్తున్నారు తప్ప నా పర్సనాలిటీకి నాకు విలన్ అయితేనే కరెక్ట్ సూటబుల్. కానీ అది వేయగలను ఇది వేయగలను, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నా గురువులు కూడా మామూలు చిన్నవాళ్ళు కాదండి, చాలా పెద్దవాళ్ళు. మరి పేర్లు ఉన్నాయి, ఒక ఇద్దరు పేర్లు ఉన్నాయి. నా మొదటి గురువు గారు శిలారు గారని, సంపతనగర్ లక్ష్మణరావు గారికి గురువు అండి. ఓకే, సంపతనగర్ లక్ష్మణరావు మీరు పేరు విన్నారో లేదో పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఆంజనేయుడు, కలియుగ ఆంజనేయుడు, ఆయన ఈ మధ్యన చనిపోయారు. వారి గురువు గారి దగ్గర నేను శిక్షణ పొందాను. ఆ తర్వాత రాజమండ్రి ప్రసాద్ మూర్తి గారని, సోషల్ నాటకాలు ఆయనతో ఆడాను. ఈ పద్య నాటకాలు ఆడాను, సోషల్ బాగా ఆడానండి. ఓకే, అందువల్ల నేను పరిషత్తుల్లో పద్య నాటకమైనా సరే సోషల్గా సోషల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండదు, ఆ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయో, ఏదో మైక్ పట్టుకొని పాడే విధానంగా ఉండదు నాది. అక్షయ నాగేశ్వరరావు గారు నా నాటకం చూసి ఆయన ఓ మాట అన్నాడండి, అది పద్య నాటకాలు నేను ఆడాను, పద్యాన్ని చక్కగా నటిస్తూ 4 పాదాలు పాడడం అనేది సహజం, రాగంలో ఏమి నటించాలనేది ఇప్పటికే నాకు అనుమానమే. అటువంటి రాగాలాపంలో కూడా చక్కగా నటించాడు ఆ విజయ్ కుమార్ అట ఆయన పేరు, చాలా బాగా నటించాడని హేసి మైక్లో చెప్పాడు ఆయన రవీంద్ర భారతిలో. అది చాలా ఓకే. ఇప్పుడు ఆ టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, మన ఇంటి నందమూరి తారక రామారావు గారు ఉన్న టైంలో కూడా మీరు వాళ్ళతో నటించే అవకాశం వచ్చిందా లేకపోతే రాలేదా, వచ్చి మీరు చేజార్చుకున్నారా? లేదు రాలేదు. ఓకే, ఎప్పుడు నేను అప్పటికి నేను పెద్దవాడిని కూడా కాదు, అది సోషల్ నాటకాలు బాగా ఆడేవాడిని, కానీ నా నాటకాలు బట్టి చూశారు. మీరు సినిమా చూశారు రామానాయుడు స్టూడియోలో, టీం మొత్తం చూశారు అండ్ ఫ్యామిలీ కూడా చూశారు చాలా వరకు సినిమా చూసి. మీరు లక్ష్మీపార్వతి గారు బ్యాక్ సీట్లోనే మీరు కూర్చున్నారు, కొన్ని కొన్ని సన్నివేశాలు పడుతున్నప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్స్ మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారు? బాగా అబ్జర్వ్ చేశారు. చెప్పండి. ఆవిడ చాలా చాలా ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు అలా ఏడ్చిందండి, ఆవిడ చాలా బాధపడింది ఆవిడ. అది నేను కళ్ళారా చూశాను, అది నిజమే కాబట్టి ఆవిడ అంత బాధపడింది. కల్పితాలు అవుతే బాధ ఉంది, ఇది ఎప్పుడు జరిగిందని అనుకునే ఆలోచనలు ఉంటారు తప్ప అది జరిగింది కాబట్టి ఆ సన్నివేశం చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడ బాధపడ్డారు. ఓకే, తర్వాత లక్ష్మీశ్ ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే ఆ స్టోరీ కానివ్వండి, పూర్తి స్థాయిలోనే తీశారు, ఇంకా కొంత బాగా ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయండి, అన్నీ తీస్తే బాగోదు అని మాటలు విన్నాను. ఇప్పుడు ఎన్టీ రామారావు చనిపోవడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయట, అది నాకు తెలీదు, కానీ అన్నీ చేస్తే బాగోదులే అనేసి క్లుప్తంగా తీశారు. డెత్ వరకు కూడా మధ్యలో చాలా కొన్ని కొన్ని సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. అంటే హరికృష్ణ గారి పాత్ర మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంటుంది. సేమ్ హరికృష్ణ గారి లాగా ఉంటుంది. అప్పుడు మీరు లక్ష్మీపార్వతి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అవన్నీ బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుంటారు, మీరు లోపల నుంచి లక్ష్మీని పిలుస్తారు కదా, అటువంటి సీన్స్లో ఏమన్నా మీరు ఫస్ట్ ఏమన్నా ఆయన్ని చూసారు అలాంటి వీడియోలు ఆన్ ది స్పాట్లో కానీ? లేదు. ఆయన వీడియోలు చూడడం కానీ, ఆయన గురించి చెప్పడం కానీ, అంటే ఆ లొకేషన్స్లో రియాలిటీగా ఎవరు చెప్పలేదు.
కానీ ఎన్టీఆర్ రామారావు గారు అయితే ఆ సీన్ ఎట్లా చేస్తాడనేది నేను ఊహించుకున్నాను. మీ ఓన్లీ ఇమాజినేషన్తోనే ఆ క్యారెక్టర్ మొత్తాన్ని పండించేశారు. రామ్ గోపాల్ వర్మ గారు కానివ్వండి, లేకపోతే లక్ష్మీపార్వతి కానివ్వండి, మీ షూటింగ్ లొకేషన్స్లో వచ్చి వెళ్తుండేవారు లక్ష్మీపార్వతి గారు? కేవలం లక్ష్మీపార్వతి గారు ఎప్పుడూ రాలేదు. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఎప్పుడూ రాలేదు షూటింగ్ జరిగే చోటకి. కానీ ప్రతి సీను మట్టుకి వారికి వెళ్ళేది, ఆయన చూసి కొన్ని కొన్ని మార్పులు కూడా చెప్తే చేసిన షూట్ని మళ్ళీ రీషూట్ చేసేవారు. అలా జరిగిందండి. ఓకే. దీనికి నిర్మాత రాకేష్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన ఏ విధంగా మిమ్మల్ని సపోర్ట్ చేశారు, ఏ విధంగా ఎంటర్టైన్ చేశారు? రాకేష్ ఆయన వ్యక్తిగత విషయాన్ని గురించి ప్రొడ్యూసర్ ఎవరన్నది కూడా మాకు తెలియదండి. ఓకే. మొన్న హైదరాబాద్ సినిమా అంతా అయిపోయిన తర్వాత మొన్న నన్ను రామ్ గోపాల్ వర్మ గారు మన ఎన్టీఆర్ ఈయనండి అనేసి పరిచయం చేసినప్పుడు కౌగిలించుకొని, సార్ మీకు ఘన సన్మానం ఏర్పాటు చేస్తాను మా ప్రాంతం అన్నారు. మాకు సన్మానం లేదు వద్దండి, మీ అభిమానం ఉంటే చాలని. మీరు చెప్పండి రామకృష్ణ గారు, ఈ సినిమా విషయానికి వస్తే సినిమా ఎంతవరకు మెరుగుపడింది, అది వచ్చింది అనుకుంటున్నారు? ఇంకేమన్నా తీయాల్సిన సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు తెలియదండి. అంటే ఎన్టీ రామారావు గారి గురించి తెలుసు, ఈ స్టోరీ గురించి అయితే నాకేం తెలియదండి. ఓకే. సినిమా చూసినంత వరకు మా పాత్రలు కావచ్చు, నా చుట్టూ ఉన్న చేసిన కోయాక్టర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా వాళ్ళ పాత్రలు ఎలాగే ఉంటాయేమో నాకు అనిపించింది. నేను ఈ పాత్రను చూసి అప్పుడు ఇలా జరిగి ఉంటుందని నేను ఊహించుకున్నాను తప్ప, అప్పుడు ఇలా జరిగింది కాబట్టి మేము ఇలా చేసామని నేనైతే నాకు తెలియదు. నేనైతే నాకు ప్రజెంట్ తెలియదు. బట్ సినిమా విషయానికి వస్తే సినిమాలో ఎవరు కూడా నటించినట్టు నాకు ఏమీ అనిపించలేదండి. అందరూ ఆ క్యారెక్టర్లు అదే అని నేను అనుకున్నాను. ఇప్పుడు కూడా నా ఫీలింగ్ అదే. నేను ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను. ఈ విషయంలో మట్టుకి చాలా గ్రేట్. ప్రతి క్యారెక్టరు అట్లా దగ్గరగా ఉండేది సెలెక్ట్ చేసుకోవడం ఒక వ్యక్తి అయితే, ఆ వ్యక్తి ఆ క్యారెక్టర్లోనే ఉండి నటించడం అనేది ఒకటి. ఓకే. అది అందరూ కూడా అలా హ్యాపీగా జరిగింది. హ్యాపీగా ఎవరు దీని మీద ఇసుకోవడాలు కసురుకోవడాలు ఏమీ లేవు. మంజుతో పనిచేయడం అంటే డైరెక్టర్ మంజు గారితో చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నేను బయట డైరెక్టర్ నాకు తెలీదు, నేను నాటక రంగంలోంచి వచ్చినవాడిని కాబట్టి నాటక రంగంలో కూడా కొంతమంది డైరెక్టర్లు చిరాకు పడ్డం అలాగా ఇలాగా అని అనడం ఏ జరుగుతాయి. అటువంటి సన్నివేశాన్ని కూడా మంజు గారు చక్కగా నవ్వుతూ చెప్పి చేయించేవాడే తప్ప ఎప్పుడు ఆయన సీరియస్ అవ్వడం కానీ వాళ్ళ మీద ఇసుకోవడం కానీ వాళ్ళ మీద కసురుకోవడం కానీ అది ఏం లేదు. హ్యాపీగా జరిగిపోయింది. ఎవడ పాత్రలో వాళ్ళు లీనమైపోయి ఉన్నారు. అది మట్టికి కరెక్ట్. ఇంతకుముందు ఏ సినిమాలు చేశారండి మీరు లక్ష్మీ సెంటర్కి ముందు? ఏ సినిమాలు చేశాను, నేను మన అవంతికలో చిన్న బిట్టి చేశాను. ఓకే. అది చిన్న బిట్టి అండి. అది చాలామందికి గుండెలు హత్తుకునే సీను, ఉండేది 3 నిమిషాలు అయినా అలాగా కొన్ని కొన్ని చేశాను. మెయిన్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. చెప్పండి. ఎన్టీ రామారావు యమదొంగ ఉంది కదా. అవును. అసలు ఫీల్డ్కి నేను వచ్చిందే ఎన్టీ రామారావు వేషానికండి. ఓకే. ఆ యమదొంగలో పెద్ద ఎన్టీఆర్ వేషం నేనే చేశాను. ఈ జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ? ఓకే. చెప్పండి. అయితే నాకున్న విధానం చెప్తున్నాను మీకు. ఆల్రెడీ నా చేయిస్తున్నారు, 2 డేస్ వర్క్ చేశాను. 2 డేస్లో ఆల్రెడీ రాజమౌళి గారి చేతిలో ఆల్రెడీ ఎన్టీ రామారావు చేసినటువంటి అన్నీ జరుగుతున్నాయి. ఆయన చేస్తున్నప్పుడు నా చేత ఎందుకు చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న ఒక ఆయన్ని అడిగా. అడిగితే ఏం లేదండి, మీరేం ఉండదు అక్కడ, ఆల్రెడీ అక్కడ వచ్చేస్తుంది ఎన్టీ రామారావు బొమ్మ కాబట్టి మీదేం ఉండదు, కొద్ది మిమ్మల్ని ఏదో నీడగా వాడుకుంటున్నారు అని అన్నారు. ఆ మాత్రం నీడకు నేను ఎందుకు ఉండాలని తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశారు. నేను శివరాత్రి నాటకాల్లో ఉన్నాను, వెళ్ళేటప్పుడే చెప్పాను నేను వాళ్ళకి మేనేజర్కి, సార్ నేను డ్రామా ఆర్టిస్ట్ని, నేను నాటకం మానుకొని సినిమాకు రాను, నేను పుట్టింది స్టేజ్ ద్వారా నటుడిగా గుర్తించబడింది కాబట్టి నాకు నాటకాలు లేని రోజులు కాబట్టి నన్ను నాకు ముందుగానే తెలియజేయండి, నాకు ఏదన్నా మీరు డేట్ పిలవాలనుకుంటే అని ముందే చెప్పా. కరెక్ట్గా శివరాత్రి నాటకాలు జరుగుతున్నాయండి, నేను వ్యాన్లో ఉన్నాను, ఆల్రెడీ అప్పుడు 2 నాటకాలు వెళ్ళిపోయి 3వ నాటకానికి వెళ్తున్నాను. నేను వెళుతున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, మీరు తెల్లడప్పుడు వచ్చేవాళ్ళని. ఎలా వస్తాను అప్పటికి? ఆల్రెడీ ఇంకా 5 నాటకాలు ఉన్నాయి నాకు, నేను రాలేను సార్.